మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో ఉదాహరణం చోటు చేసుకుంది. స్థానిక లోతువాగు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఎవరో గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. విషయం తెలుసుకున్న మెదక్ పాలవెల్లి కొల్చారం ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశోధన చేపట్టారు. కారులో తీసుకువచ్చి దగ్ధం చేసి ఉంటారని ప్రాథమిక అంచనాకు వచ్చారు. జాతీయ రహదారి సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకోగా జాతీయ రహదారిపై ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా సిఐ పాలవెల్లి మాట్లాడుతూ గుర్తు తెలియని దుండగులు సుమారు 30 సంవత్సరాల వ్యక్తిని తీసుకువచ్చి దగ్ధం చేశారని, శరీరం పూర్తిగా కాలిపోయి ఉండటంతో మృతుని వివరాలు లభించలేదని క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే కేసు దర్యాప్తు పూర్తి చేసి నిందితులను పట్టుకుంటామని మీడియాకు తెలిపారు. లోకల్ సర్పంచ్ భర్త రాజుగారు ఫోన్ చేసి ఈ ఫారెస్ట్లో ఎవరినో ఒక వ్యక్తిని కాలబెట్టుకొని చెప్పడం జరిగింది. ఇన్ఫర్మేషన్ తీసుకున్న వెంటనే ఎస్ఐ గారు మా టీం అంతా వచ్చి ఇక్కడ విజిట్ చేసాం. విజిట్ చేస్తే ఇక్కడ దగ్గర ఒక 30 సంవత్సరాల వరకు వయసు ఉంటుంది. ఒక మగ వ్యక్తిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకొని వచ్చి ఇక్కడ కాలబెట్టారు. మొత్తం అంతా బాడీ అంతా కాలిపోయింది. ఎటువంటి మానవాళ్ళు కూడా గుర్తుపట్టడం లేకుండా మొత్తం కాలబెట్టడం జరిగింది. క్లూస్ టీం వచ్చింది, క్లూస్ అవి కలెక్ట్ చేసాము. కేసుని త్వరలోనే దర్యాప్తు చేసి కేసుని డిటెక్ట్ చేస్తాం. అప్లం కదా, ఎవరు వ్యక్తి చనిపోయిన వ్యక్తి ఎవరు అని మాకు తెలిస్తే మాకు కొంత క్లారిటీ వస్తుంది. ఆ విధంగానే మేము ఇన్వెస్టిగేషన్ వచ్చేస్తున్నాం.